సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు అలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను టుడే మన ఇంట్రెస్టింగ్ కూడా వచ్చేసి ఎప్పుడు చూసినా అన్న టిప్స్ ట్రిక్స్ జంప్ షాట్ నేర్పు జంప్ షాట్ నేర్పు ఇప్పుడు జంప్ షాట్ నేర్పుతున్నాను మీరు అంతరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి మనం జంప్ షాట్ కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక స్క్వాడ్ను ఫుల్ స్క్వాడ్ని అయితే మనం సింపుల్గా అంటే చాలా సింపుల్గా డిఫీట్ చేసేయచ్చు ఎలా అంటే ఫస్ట్ జంప్ షాట్స్ మనం నేర్చుకోవాలి అది ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను అందరూ చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ మనం అయితే ఒక స్కోప్ బటన్ అయితే ఫస్ట్ ప్రెస్ చేయాలి తర్వాత జంప్ విత్ ఇన్ సెకండ్లో ప్రెస్ చేయాలి తర్వాత మనం బుల్లెట్ అనేది ఫైర్ చేయాలి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కోప్ మీద ప్రెస్ చేసిన తర్వాత జంప్ విత్ ఇన్ సెకండ్లో మూడు బుల్లెట్లు అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి అలా మీకు జరిగిపోయినట్ల మీకు అనేది చూసారా ఇక్కడ చూడండి ఎలా ప్లీన్గా పడిపోతుంది మీకు ఎవరు ఏ పెద్ద హెల్మెట్ ఉన్నా ఎలాంటి పెద్ద ప్రో ప్లేయర్ ఉన్నా కూడా మీకు అనేది చాలా సింపుల్గా అయితే నాక్ అయిపోతాడు అలాగే సింపుల్గా నాక్ అవుతాం కూడా కాదు మీకు ఫుల్గా డిఫిట్ అయిపోతాడు కూడా ఒక స్క్వాడ్ని మనం సింపుల్గా కంట్రోల్ చేయొచ్చు అది కూడా ఎక్స్ మన చేతిలో ఉంటే చూసారు ఎలా పడుతున్నాయి ఓన్లీ బుర్రక తప్ప ఎక్కడ ఏ ఒక్క చోట కూడా హెడ్ షార్ట్ కాకుండా బాడీ షాట్ అనేది పడదు అది మీరు నేర్చుకునేది ఎలా ఉండాలంటే చాలా కరెక్ట్గా వినండి మీరు చెప్పింది మీరు కరెక్ట్గా వినంటే మీరు చాలా అంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు జంప్ షాట్ అనేది మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఆ డౌట్ ఏంటి అనేది కూడా మీకే చెప్తాను ఎలా అంటే ఒక ఎనిమిది కదిలినప్పుడు జంప్ షాట్ అనేది కరెక్ట్గా పడుతుందా లేదా లేకపోతే ఎటు కదులినా కూడా మనకి పడుతుందా లేదా అనేది మీకు చెప్తాను ఒక ఎనిమిది ఎటు కదిలితే అసలు మీకు జంప్ షాట్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు కూడా ఎలా అంటే ఒక ఎనిమిది అక్కడ చూడండి పర్ఫెక్ట్గా నుంచి ఉన్నాడు కాబట్టి మనకి పడద్ది అన్న పర్ఫెక్ట్గా ఎలా నుంచి ఉన్నప్పుడు మనం కొట్టలేము కదా అన్న ఎలా అన్న ఇది అని మీరు అడగొచ్చు ఒక మనిషి గ్లో వేసినప్పుడు అతను కంపల్సరీ ఓపెన్ ఛాలెంజ్ అనేది ఇస్తాడు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చే బుల్లెట్ వదులుతాడు కదా ఆ బుల్లెట్ వచ్చే టైంలో అయితే మనం అయితే జంప్ షాట్ అనేది పర్ఫెక్ట్గా లాగేయాలి ఆ పర్ఫెక్ట్గా మనం లాగినట్లయితే అతను అయితే సింపుల్గా అయిపోతాడు ఎలాంటి ఏ పొజిషన్లో ఉన్నా ఎనిమిది కదలకుండా ఉంటే సింపుల్గా అంటే చాలా చాలా సింపుల్గా అయితే మీకు జంప్ షాట్ అనేది ఓన్లీ ఫుల్ రెడ్డే పడుతుంది తప్ప ఎలాంటి వైట్ కూడా పడదు చూసారా ఎలాంటి రెడ్ పడుతుందో మీరే చూసుకోండి చాలా అంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ మనం అయితే స్కోప్ మీద ప్రెస్ చేయాలి విత్ ఇన్ సెకండ్లో అయితే వెంటనే జీరో పాయింట్ వన్ సెకండ్లో అయితే వెంటనే జంప్ షాట్ మీద నక్కాలి తర్వాత బుల్లెట్ ప్రెస్ చేస్తే మీకు అది చూసారా అదిగో అలా ఓన్లీ ఎనిమి అనేది కరెక్ట్గా బుర్ర మీదకి వెళ్తుంది గాల్లో కదా అలా మీరు స్కోప్ మీద అలా ప్రాక్టీస్ అయిన అవుతాయి మీరు ఏం లేదు ట్రైనింగ్లో వన్ అవర్ ఆడితే సింపుల్గా అయితే మీకు వచ్చేస్తుంది మీరు వన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా సింపుల్గా వస్తుంది కూడా మీరైతే అతర కొట్టేస్తారు చూసారా ఎలా పడుతున్నాయో అలా అయితే మీరు చాలా సింపుల్గా ఎనిమిది ఏ రేంజ్లో ఉన్నా షార్ట్ రేంజ్లో ఉన్నా లాంగ్ రేంజ్లో ఉన్న మిడ్ రేంజ్లో ఉన్నా ఎలాంటి రేంజ్లో ఉన్నా కూడా మీకు అనేది ఫుల్ రెడ్ పడుతుంది తప్ప మీరు ఒకవేళ మధ్యలో ఉండి మీరు కొట్టినట్లయితే ఒక స్క్వాడ్ స్క్వాడ్ ఫినిష్ అయిపోతుంది అలా కొట్టచ్చు మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే జంప్ షాట్స్ కూడా అది కూడా మీకు చెప్తాను పీసీ ప్లేయర్స్కి జంప్ షాట్కి అసలు మీకు మ్యాచ్ అవ్వదు కూడా ఎలా అంటే పీసీ ప్లేయర్స్ కొట్టలేరు మనం జాయిస్టిక్ మూమెంట్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేరు ఓన్లీ మొబైల్ ప్లేయర్స్కే చెప్తున్నాను అదిగో చూడండి ఫస్ట్ అనేది స్కోప్ తర్వాత జంప్ తర్వాత బుల్లెట్ ఈ మూడు మీరు ప్రెస్ చేసినట్లయితే నేర్చుకోండి ఫస్ట్ అనేది చాలా సింపుల్గా కొద్దిగా కష్టంగా ఉంటుంది నేర్చుకున్న తర్వాత కూడా మీకు చాలా సింపుల్గా కొట్టేసి మీరు ఎక్స్ఎమ్ఎడ్ నేర్చుకోండి కోనే కాదు విఎస్ఎస్తో కొట్టచ్చు యుఎంపితో కొట్టచ్చు యుఎంపితో కొద్ది కష్టం అనుకోండి విఎస్ఎస్ఓ ప్లస్ మనకి ఎక్సమేట్ అయితే ఎలా అంటే చాలా సింపుల్గా కొట్టచ్చు ఇది ఇందులోనే కాదు మనం ఏ ర్యాంక్ మ్యాచ్లో అన్నా కూడా చాలా సింపుల్గా ఒక ఎనిమిది అనేది మనం డిఫీట్ చేయొచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు అన్న ఒక స్క్వాడ్ పడిపోతున్నప్పుడు మనమైతే ఎలా కొట్టగలం షార్ట్ రేంజ్లో అయితే కొడతా కుదరదు మినిమం ఒక ఎక్స్ఎమ్ఐతో మనం కొట్టాలంటే మినిమం లాంగ్ రేంజ్ అనేది ఉండాలి ఆ లాంగ్ రేంజ్ అనేది ఉంటే మనమైతే సింపుల్గా కొట్టేయొచ్చు మీరు ఇక్కడ చూడండి నేను మనోడికి గ్లోవాల్ ఇచ్చాను నేను గ్లోవాల్ ఇచ్చి రాగానే చూడండి నా ఎనిమిది నన్ను కొడుతున్నాడా ఇప్పుడు ఆ ఎనిమిది నాకు ఇస్తాడు చూడండి అది కొన్ని చూసారా అలా కదులుతున్నాడు కాబట్టి ఎనిమిది అనేది మనకి పడలేదు కదులితే మనమైతే అస్సలు కొట్టలేము కదలకుండా ఉంటే ఎనిమిది అనేది మనమైతే ఓన్లీ హెడ్ షార్ట్ తప్ప వేరే షార్ట్ కూడా తగలదు ఎనిమిదికి ఎక్స్ఎమ్ పవర్ అలాంటిది ఒక ఎనిమిది కదలకుండా ఉండి ఎలా అంటే అన్న మీకు కంపల్సరీ ఇది వస్తుంది రాకుండా ఏ ఒక్కరికి రాదు హెయిటర్స్కి ముందు వచ్చేస్తుంది అన్న ఎనిమిది కదలకుండా ఎలా ఉంటాడు ఇప్పుడు మీకు ఒక శాంపిల్ చూపిస్తాను చూడండి మీకు మా ఫ్రెండ్ అయితే క్లాక్ టౌన్ ఉన్నాడు ఎంత రేంజ్ ఉందో చూసారా మనకి అతనికి ఎంత చాలా రేంజ్ ఉందో అతనికి ఏం కూడా వెళ్దో చూడండి నన్ను ఇప్పుడైతే కొడుతున్నాడు అదిగో గ్లోవల్ వేసుకున్నాడు చూస్తున్నాడు చూసారా ఇక్కడ నుంచి అయితే మనం చాలా సింపుల్గా లాగేసాం మన ఓన్ అయితే ఎంత సింపుల్గా లాగామో మీరే చూసారు కదా అలాగే కూడా మీరు కూడా అదే రేంజ్లో లాగొచ్చు మనిషికి రేంజ్ అంటూ అవసరం లేదు మనకి ఎక్సమ్మేట్ స్కోప్ వెళ్తే చాలు ఆ ఎనిమిది మీదకి మనమైతే ఫుల్గా అనేది ఒక ఎనిమిది అయితే అసలు వెస్ట్కి ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు అరే ఈ టైంలో ఇది వచ్చింది చూసారా నాకు ఎప్పుడో వీడియో చేసే టైంలోనే ఇది వస్తుంది అందుకే ఇంకా మనం ఏం చేయలేము చూడండి వీళ్ళు ఒక నలుగురు నలుగురు పొజిషన్స్ తీసుకుంటారు అది కూడా కష్టమైన పొజిషన్ తీసుకుంటారు ఈ మధ్యన అందరికీ డౌట్లు ఎక్కువ అయిపోయినాయి అన్న నాది ఈ ర్యామ్ మొబైల్ అన్న నాది ఆ ర్యామ్ మొబైల్ అన్న ఇది ఎలా మేము కొట్టగలం అనేది అన్న గన్ స్కిన్స్ వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా ఇదే ట్రిక్ మీరు కన్ఫామ్గా చూసి నేర్చుకుంటే సింపుల్గా అనేది మీరు కొట్టేయచ్చు మీకు ఏం లేదు మనకు ఉన్నా లేకపోయినా గన్ స్కిన్స్ ఉన్నా లేకపోయినా అనేది అదే డ్యామేజ్ పడుతుంది అది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి ఫస్ట్ మీరు స్కోప్ మీద ప్రెస్ చేయండి విత్ ఇన్ సెకండ్లో జంప్ మీద ప్రెస్ చేసి వెంటనే బుల్లెట్ మీదకి మీరు చెయ్యి వెళ్ళిపోతే ఆ ఎనిమిది అనేది మీరు ఫుల్గా అయితే ఓన్లీ రెడ్ మార్క్స్ తప్ప వేరే మార్క్స్ అయితే మీకు పడవు అది నాది గ్యారంట్రీ ఇప్పుడు చూడండి ఒక స్క్వాడ్ని అయితే నేను ఎలా డిఫీట్ చేస్తానో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక స్క్వాడ్ అయితే ఒక్కొక్క పొజిషన్ తీసుకుంటుంది మీకు వచ్చిన తర్వాత అందరికి చాలామందికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఎలా అంటే అన్న ఒక్క స్క్వాడ్ని ముగ్గురు నాక్ చేసినామంటే మీరు ముగ్గురు కూడా ఫుల్ ఫినిష్ చేయరు కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఒకే స్క్వార్ స్క్వాడ్ కిల్స్ వస్తే బాగుంటుంది కదా అని చాలామంది అనుకునే వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ నేను కూడా అలాగే ఉంటాను అనుకోండి ఇప్పుడు చూడండి ఒక స్క్వాడ్ అయితే సేమ్ పొజిషన్ తీసుకుంటారు అందరికీ నేనైతే గ్లోవాల్స్ అనేది ఇచ్చేసాను ఓకే మన బ్రో అసలు మన బ్రో కూడా గ్లోవాల్ అనేది ఇద్దాము ఓకే ఇదేంటి ఇలాంటి టైంలో క్రోనా వేస్తారు క్రోనా ఉంటే అస్సలు తగలదు ఎందుకంటే క్రోనాలోకి బుల్లెట్ వెళ్ళదు కాబట్టి చూడండి ఇదిగోండి స్క్వాడ్ అనేది సేమ్ పొజిషన్లో తీసుకున్నారు చూడండి కదలేదు మనోడికైతే బుర్ర బద్దలైపోయింది ఇదిగో మన మనోడు కదులుతున్నాడు మనోడికైతే ఎలాంటి షాట్ తగలదు ఇప్పుడు కదలకుండా ఉన్నాడు కాబట్టి మనోడు కూడా బుర్ర బద్దలైపోయింది మనోడు కూర్చున్నాడు కూర్చున్నప్పుడు కూడా మీకు ఏమైతే ఒక్కొక్కసారి వెళ్తుంది ఒక్కొక్కసారి వెళ్దు ఓకే స్క్వాడ్ మెట్ అయితే అక్కడ అయితే వెళ్తున్నాడు ఇదిగో చూడండి మనోడు ఎలా పడిపోద్దు అది చూసారా ఎలా పడిపోయిందో అలా స్క్వాడ్ గెల్స్ పర్ఫెక్ట్గా వస్తే ఓన్లీ జంప్ షాట్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఇదే కాదు మనం ర్యాంక్లో కూడా అలాగే కొట్టవచ్చు ఒక స్క్వాడ్ని అయితే సింపుల్గా డిఫీట్ అయితే మనం చేసేయచ్చు ఇది మీరు నేర్చుకున్న నేర్చుకోండి ఇది ప్రతి ఒక్క ప్లేయర్కి అది కూడా మొబైల్ ప్లేయర్కి చాలా ఇంపార్టెంట్ ఇది ఇది కంపల్సరీ ప్రతి ఒక్క మొబైల్ ప్లేయర్ నేర్చుకున్నట్లయితే మీరు ఒక స్క్వాడ్నే కాదు ఎలాంటి స్క్వాడ్ అయినా చుట్టుపక్కల ఒక హ్యాకర్ ఎలా కొడతాడో మీరు అలాగైతే కొట్టొచ్చు నాది గ్యారెంటరీ ఓకేనా ఒక ఎనిమిది కదిలితే మనమైతే ఏం చేయలేం ఎనిమిది కదలకుండా ఉంటే మనమైతే ఎలాగైనా కొట్టేయచ్చు ఇదే మీకు వేరేలా చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్తో రూమ్ క్రియేట్ చేసి ఆడేమో ఓకే ఇదే మీకు వచ్చేసి ఎలా చూపిస్తానంటే ర్యాంకుల్లో కూడా చూపిస్తాను నేను ఆల్రెడీ ర్యాంకుల్లో కూడా ప్రాక్టీస్ చేశాను నేను ఇప్పుడే కాదు నేనైతే మేబీ వన్ ఇయర్ నుంచి నేర్చుకున్నాను ఇప్పుడు మీకు ర్యాంకులో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మనము ర్యాంకుల్లో కూడా సేమ్ చూసుకోండి అక్కడ ఎనిమిది ఉన్నాడు చూపించాడు బొర్ర అనేది బద్దలైపోయింది మనం ఒక జంప్ షాట్ కొడుతున్నప్పుడు ఎలా అంటే ఆ ఎనిమికి ఓపెన్ ఛాలెంజ్ కానీ ఇచ్చేయాలి ఆ ఓపెన్ చేయాలని చేస్తేనే ఇప్పుడు మీరు చూడండి ఎంత ఓపెన్ ఉన్నాడు మనోడు వచ్చి బయటకు వచ్చాడు మనోడు బొర్ర అనేది బద్దలైపోయింది అలా మనం ఎంత పర్ఫెక్ట్గా ఛాలెంజ్ చేస్తే ఆ టేపు కూడా మనం అంత పర్ఫెక్ట్గా బొర్ర చూపిస్తాడు కాబట్టి మనం ఒక సింపుల్గా అయితే ఎనిమిది అయితే ఫుల్ ఫినిష్ చేసేయచ్చు మీరు చూడండి మనమైతే ఫినిష్ చేసేస్తాం మనమైతే జోన్ వస్తుంది మనం జోన్లోకి వెళ్ళిపోదాము ఎలా అంటే మనం ఛాలెంజ్ ఇస్తేనే అట్టేపోడు మనకు బుర్ర అనేది చూపిస్తాడు మనం ఎలా అంటే ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వకుండా మనమైతే ఏం చేయలేం ఇదిగోండి ఇక్కడ చూడండి అట్టేపోడు ఎంత లాంగ్ రేంజ్లో ఉన్నాడు బుర్ర చూపించాడు బుర్ర అనేది మనోడికి అనేది బద్దలైపోయింది మనకనేది డిస్టెన్స్ అసలు ఎలాంటి ఇంపార్టెంట్ కాదు ఎంత డిస్టెన్స్ ఉన్న ఎనిమిది కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటే మీకు అనేది జంప్ షాట్ అనేది సింపుల్గా వర్కౌట్ అయిపోద్ది ఇదే ప్లస్ మీకు విఎస్ఎస్తో కూడా బాగా వర్కౌట్ అవుద్ది విఎస్ఎస్తో అయితే వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ కూడా పడుతుంది ఇక్కడ చూడండి మనకైతే బుర్ర అనేది బద్దలైపోయింది అది ఒక రాయి దగ్గర ఒకటి ఉన్నాడు ఆడు కూడా బుర్ర అనేది బద్దలైపోయింది హీల్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆడ బుర్ర కూడా బద్దలైపోయింది అలాగే మీరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను నేర్చుకోండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న నాకు జంప్ షాట్ వచ్చిందని ఒక పది మంది చెప్తే చాలు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనం నేర్చుకున్నది ఇంకోళ్ళకి నేర్పితేనే మనకి సంతోషం ఉంటుంది అది మీరందరూ కూడా కరెక్ట్గా మళ్ళీ పర్ఫెక్ట్గా ఇంకోసారి చెప్తున్నాను వినండి ఫస్ట్ మనమైతే స్కోప్ మీద ప్రెస్ చేయండి వెంటనే జంప్ మీద ప్రెస్ చేయండి వెంటనే బుల్లెట్ మీదకైతే వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయినంటే మీకు అనేది ఎలా పడుతుంది అంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను మనోడు చూపించాడు మనోడికి బొర్ర అనేది బద్దలైపోయింది చూసారా ఇలాగే నేర్చుకోండి ఒకే అన్న లేదన్నా మాకు ఇంకో విధాలా చెప్పంటే మీకు కూడా అది కూడా చెప్తాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ అయితే మేము ముందుకు వస్తా అందరికీ టాటా బాయి సియు సెలవు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్